విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం, అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం, దైవం మనిషిగా మారి పరమ రహస్యం, దైవం మనిషిగా మారి పరమ రహస్యం, రక్షణ బలి హోమం, మానవ రక్షణ బలియాగం, రక్షణ బలి హోమం, మానవ రక్షణ బలియాగం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, సర్వలోక జనులారా కీర్తించగరారండి, సర్వలోక జనులారా కీర్తించగరారండి, విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. ఆనాడు చేసిన ఆబేలుని బలి కన్నా, అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా, ఆనాడు చేసిన ఆబేలుని బలి కన్నా, అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా, మోషే చేసిన జీవిత సమర్పణ కన్నా, మోషే చేసిన జీవిత సమర్పణ కన్నా, మించిన బలి ఇది తనయుని ప్రాణార్పణ, మించిన బలి ఇది తనయుని ప్రాణార్పణ, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, సర్వలోక జనులారా కీర్తించగరారండి, సర్వలోక జనులారా కీర్తించగరారండి, విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మరియ తల్లి యొక్క జనన మహోత్సవ దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల కోసం, తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మేత్రాశ్రం 113 తాళ్ళూరు విచారణ సరంగిపాలెం గ్రామం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏరువా జాకోబ్ రెడ్డి మరియరాణి వీరికి, మరియు ఫాదర్ భరత్ రెడ్డి ఎంఎస్ఎఫ్ఎస్, ఏరువ జోసఫ్ రెడ్డి, మేరీ అజిత, ఏరువ బాల పవిత్ర, అమృతారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. కొమ్మారెడ్డి మరియరాణి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లు ఆయురారోగ్యం ప్రసాదించమని, ఎస్ఎం ఎక్స్పోర్ట్స్ వ్యాపారంలో ప్రభు దీవించమని ఆరోగ్యమాత పేరిట అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పోతిరెడ్డి న్యాసమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తనకు సహాయం చేసిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి, మరియు మల్లారెడ్డి, దీపక్ రెడ్డి, సందీప్ రెడ్డి, పోతిరెడ్డి ఆరోగ్యరెడ్డి, సుజాత, జ్యోతి, బాసాని, ఎలిజబెత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా పోతిరెడ్డి న్యాసమ్మ అర్పిస్తున్నారు. కడప మేత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న జి మరియా ఆనందరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును వీరి తలంపులు నెరవేరినట్లుగా జి ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. మాదాన్ ఫ్రాన్సిస్ జోసఫ్ రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని ఆరోగ్యమాత పేరిట కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పూదోట అంతయ్య కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏరువ మోహన్ రెడ్డి, ఏరువ జోస్ఫీన్లకు
దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏరువ వినోద్ రెడ్డి, ఏరువ కవిత, ఏరువ ఆశీష్ రెడ్డి, ఏరువ అభిషేక్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు చదువుల యందు జ్ఞానము మంచి భవిష్యత్తును ప్రసాదించమని అర్పిస్తున్నారు. ఎల్ భాస్కర్ రెడ్డి, ఎల్ విజయకుమారి, ఎల్ ఆదర్శ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు చదువుల యందు జ్ఞానం మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. మేజర్ ఇన్నారెడ్డి, మేజర్ సెలీనమ్మలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతావాలను అర్పిస్తున్నారు. కె రాజారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, కొత్త బ్రాహ్మణపల్లి విచారణ, తుమ్మా జోసఫ్ రెడ్డి, జ్యోతిల కుమార్తె, తుమ్మా రిత్విక రెడ్డి 5 సంవత్సరములు ముగించుకొని 6వ అడుగు పెడుతున్న సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని తాతయ్య తుమ్మా లూయిస్ రెడ్డి, నాయనమ్మ తుమ్మా సుందరి, జేజమ్మ ఎడ్రీనమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. అమెరికా టెక్సాలో నివసిస్తున్న ఫాదర్ ఏసు రత్నంకు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభులను అర్పిస్తున్నారు. అమెరికాలో 5వ జరుపుకుంటున్న తాటిపర్తి రిత్విక్ సాగర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, రమ్య జోత్స్న విద్యాసాగర్లకు దేవుని దీవెనలు ఎల్లవేళలకు తోడు నీడుగా ఉండినట్లుగా మరియమ్మంత పేరిట అర్పిస్తున్నారు. రాజమండ్రి విచారణ, పి పాలరాజు 40వ రోజు జ్ఞాపకార్థమ సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య పీతల ఎస్తేర్రాని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం, ఎం చంద్రశేఖర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లును ఆయురారోగ్యములను ప్రసాదించమని కృతజ్ఞతాభులని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం, కొడిదల అంతోన్ రెడ్డి, కె బాలరెడ్డి, కె జయశీలమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అమలోద్భవి మాత పేరిట అర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, బనిగండ్లపాడు విచారణ, ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న బలుసుపాటి వెలాంగినీకి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభులని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, అయ్యవారిగూడెం విచారణ, మాధవికి మరొక గర్భఫలము, బెజ్జం జోహన్నీస్, దేవమ్మ బాలశౌరి, మాధవి జస్వంత్ అంతోని, ఫాదర్ ఐజక్, ఫాదర్ రాజులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభులని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం, మరియపురం విచారణ, జన్మదినం జరుపుకుంటున్న గువ్వల ఆరోగ్యమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభులని గువ్వల బాలశౌరి, హిందీ పండిట్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ, కోనరాజు, కోన రవణమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభులని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఫిరంగిపురం విచారణ, గుండిగ రాయలమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభులని గుండిగ రాయలమ్మ అర్పిస్తున్నారు. కుక్కట్పల్లి విచారణ, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కటకం కరుణాకర్ రెడ్డి, ఎదురూరి శౌరి చంద్రకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం, పెనమలూరు విచారణ, జన్మదినం జరుపుకుంటున్న ధనరాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు శీలం రాయప్ప, రోసమ్మ, సుభాషిణి, భాగ్యలక్ష్మి కుటుంబాలను దీవించమని కృతజ్ఞతాభులని సుభాషిణి, రాజేశ్వరరావు, భాగ్యలక్ష్మి, ప్రియాంక, జయరాజు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బట్టు శ్రీలతకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బట్టు నవీన్ ఆత్మకు నిత్య విశ్రాంతి, హాస్పిటల్ సిబ్బందిని దీవించమని కృతజ్ఞతాభులని బట్టు రాజు, హేమలత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం, పాతిరెడ్డిపాలెం విచారణ, పుట్టి అనిల్ కుమార్ కుటుంబంలో వారిని, కవిత కుటుంబంలో వారిని, వారి బంధువులను, విచారణ గురువులను, విచారణ క్రైస్తవులందరిని కాచి కాపాడినందుకు రాబో కాలంలో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని పుట్టి శౌర్యరాజు మాస్టర్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ, తుమ్మా శౌరెడ్డి, సెలీన కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభులని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. లింగారెడ్డి జ్ఞానమ్మకు మంచి ఆరోగ్యం, జ్ఞానమ్మ తలంచిన తలంపులు నెరవేరినట్లును, ఉత్తరించు ఆత్మలు దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆరోగ్యమాత పేరిట అర్పిస్తున్నారు. ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న బొడ్డు భువిష్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు, శ్వేత, మోక్షిత, నితీష్లకు జ్ఞానము మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాభులని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, మాదాను అంతయ్య, విక్టోరియా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లును కృతజ్ఞతాభులని కుమారుడు, కోడలు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ మహోత్సవ దివ్య బలి పూజలు ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా,
మరియ తల్లి యొక్క జనన ఉత్సవాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. దైవార్చన క్యాలెండర్లో కేవలం ముగ్గురు వ్యక్తుల జన్మదినోత్సవాన్ని మాత్రమే మనము కొనియాడుతాము. యేసు ప్రభువు, మరియ తల్లి, బప్తిస్మ యోహాను. వీరి ముగ్గురిలో జన్మ పాపము సోకనందున జనన దినోత్సవాన్ని ఉత్సవముగా తిరుసభ కొనియాడుతూ ఉంది. మిగతా పునీతుల యొక్క జన్మదినోత్సవాన్ని తిరుసభ కొనియాడదు. వారి యొక్క మరణించినటువంటి రోజును పండుగగా తిరుసభ కొనియాడుతూ ఉంది. మరి ఈ రోజున తిరుసభ చరిత్రను కూడా, రక్షణ చరిత్రను కూడా మార్చినటువంటి రోజు. ఎందుకనగా తరతరాలుగా ఎదురు చూచినటువంటి దేవుడు మరియ తల్లిలో తాను కోరుకున్నటువంటి విధముగా తన ఏకైక కుమారుని యొక్క గర్భమును మోసేటటువంటి అర్హురాలుగా, పవిత్రురాలుగా మరియ తల్లిలో స్త్రీని చూచాడు దేవుడు. అందుకే అన్ని తరాలు ఎదురు చూచి ఆ తల్లిని ఎన్నుకొని ఆ తల్లి ద్వారా త్రిత్వములోని రెండవ వ్యక్తి ఈ లోకములో మనలను రక్షించుటకు జన్మించారు. అందుకే ఈ ఉత్సవం తిరుసభలో 6వ శతాబ్దము నుంచే కొనియాడబడుతూ ఉంది. ఎంతో పురాతనమైనటువంటి పండుగగా మనం ఈ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. అందుకే ఈరోజు విశ్వవ్యాప్తముగా ఆ తల్లిని తన జనన దినోత్సవం రోజున వేలాంగిని మాతగా, ఆరోగ్య మాతగా మన భారతదేశంలో పేరెన్నికగాంచినటువంటి అనేక పుణ్యక్షేత్రాలు ఈ మరియ తల్లి నామమున వెలసాయి. కనుక ముఖ్యముగా వ్యాధిగ్రస్తుల కోసం కూడా ఈరోజు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యమాత పండుగ. మరి హైదరాబాద్లో అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ఖైరతాబాద్ పుణ్యక్షేత్ర మహోత్సవం కూడా ఈ రోజున. అందుకే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాక మరి మన భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి నాగపట్నం సమీపంలోని వేలాంగిని మాత పుణ్యక్షేత్ర పండుగ కూడా ఈ రోజున. కనుక భగవంతుడు కథోలిక విశ్వాసులందరినీ దీవించాలని, కథోలికేతరులకు కూడా ఆ తల్లి అమ్మే కాబట్టి విశ్వవ్యాప్తముగా ఈ మహోత్సవం రోజున భగవంతుడు తన దీవెనలను మనందరి మీద కురిపించాలని వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా కట్టుకున్న పాపములనన్నింటినీ మన్నించమని ఆ ప్రభు యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా తప్పు. అందుచేత మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నా ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria.
Gloria, 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 Gloria. Mahonnatamuna Sarveshwaruniki Mahima, Mahima, Mahima. Bholokamuna Manchi Manujulaku Shanti, Shanti, Shanti. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపి మామను వినాలకింపుము మామను వినాలకింపుము గ్లోరియా 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 పితకుడి ప్రక్కన కూర్చున్నవారా మా నేత్రములను తెరుమని మిమ్మును వేడుచున్నాము మీ దయనే కోరెదము నిన్ను స్తుతించెదము నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకమున మంచి మనుజులకు శాంతి 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 గ్లోరియా 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 ప్రార్థించుదము ఓ
ప్రభువా, నీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ కన్య మరి కన్య అయిన మరియమాత జననము. మొదటి పఠనము, శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయము ఇది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకును ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకంలోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు, కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. నేను ప్రభువునందు ఆనందింతును. నేను ప్రభువునందు ఆనందింతును. నా మటుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. అందరు నేను ప్రభువునందు ఆనందింతును. నేను ప్రభువునందు ఆనందింతును. ప్రభువు నాకు మేలు చేసెను, కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. అందరు నేను ప్రభువునందు ఆనందింతును. నేను ప్రభువునందు ఆనందింతును. రెండవ పఠనము, పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 3:4-7. సహోదరులారా, కాలము పరివర్తమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుంచి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములను లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులొకటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మాట కన్నా
అమృత పాట దొరుకున అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరుకున అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా పాడేదమల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు రెండంచుల కత్తి కన్నా పదునైనది వాక్కు మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది మంచి చెడులను బోధించు సువంద వాక్కు ఇది పాడేదమల్లెలూయా ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా ప్రభువు మీతో ఉండును గాక నీ ఆత్మతోను ఉండును గాక పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 1వ అధ్యాయము వచనములు 1-16 మరియు 18-23 వరకు పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 1వ అధ్యాయము వచనములు 1-16 మరియు 18-23 వరకు దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఈసాకు తండ్రి ఈసాకు యాకోబు తండ్రి యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి యూదా పెరెసుకు జెరాకు తండ్రి వారి తల్లి తామారు పెరెసు ఎస్రోమునకు తండ్రి ఎస్రోముకు ఆరాము జన్మించెను ఆరామునకు అమ్మినాదాబు జన్మించెను అమ్మినాదాబునకు నహస్సోను జన్మించెను అతనికి సలోమోను జన్మించెను రాహాబు వలన సలోమోనుకు బోవజు జన్మించెను రూతు వలన బోవజుకు ఓబేదు జన్మించెను ఓబేదునకు యాషీయి జన్మించెను యాషాయి ఈషాయికి దావీదు రాజు జన్మించెను ఉరియా అనువాని భార్య వలన దావీదునకు సలోమోను జన్మించెను సలోమోనకు రెహబాము అతనికి అబియా అబియాకు ఆసా జన్మించిరి ఆసాకు యోషాఫాత్తు యోషాఫాత్తుకు యోరాము యోరామునకు ఉజ్జియా జన్మించిరి ఉజ్జియాకు యోతాము యోతామునకు ఆహాసు అతనికి హిస్కియా జన్మించిరి హిస్కియా కుమారుడు మనష్షే అతనికి ఆమోను ఆమోనునకు యోషియా జన్మించిరి ఇజ్రాయేలీలకు బబులోనియాకు కొనిపోబడిన కాలమున
హోషియాకు ఎకోనియా అతని సోదరులు జన్మించిరి. బబిలోనియాకు కొనుపోబడిన పెదప ఎకోనియాకు షయల్తియేలు అతనికి సెరుబ్బాబేలు జన్మించిరి. సెరుబ్బాబేలునకు అబియూదు అతనికి ఎల్యాకీము అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు సాదోకునకు అకీము అకీమునకు ఎలియూదు జన్మించిరి. ఎలియూదుకు ఎలియాసరు ఎలియాసరకు మత్తాను మత్తానునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన. ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా, ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ మరియ తల్లి జనన మహోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. ఆరోగ్యమాతగా లేదా వెలాంగిని మాతగా ఆ తల్లి యొక్క నామమును అనేక మంది ధరించి ఉన్నారు. మరి తిరుసభలో మరియ తల్లి పండుగలు ఎన్నో ఉన్నా కానీ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పండుగలలో కొన్ని పండుగలు ఏమనగా, ఈరోజు మనము కొనియాడేటటువంటి తన యొక్క జనన మహోత్సవము, అదే విధముగా డిసెంబర్ 8 మనము కొనియాడేటటువంటి మరియ తల్లి యొక్క అమలోద్భవ మహోత్సవము, జనవరి 1 మనము కొనియాడేటటువంటి మరియ తల్లిని దేవుని యొక్క మాతగా కొనియాడేటటువంటి దేవుని యొక్క తల్లిగా కొనియాడేటటువంటి ఉత్సవము, అదేవిధముగా ఈ పండుగ మనందరికీ కూడా తిరుసభలో ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో ధ్యానించమని ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. పుట్టినరోజు వస్తుంది అందరికీ, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది మాత్రం కొందరికే. పుట్టినరోజు పండుగ అందరం చేసుకుంటాం, కానీ మనం ఎందుకోసం జన్మించాము, మన జననానికి గల కారణమేమిటి అని కొద్ది మందికి మాత్రమే తెలుస్తూ ఉంది. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి మరియ తల్లి. ఎందుకనగా దేవాతి దేవుడు త్రిత్వములోని 2వ వ్యక్తి అయిన మరియ తన కుమారునికి తల్లిగా ఎవరు ఉండాలి అన్నటువంటి దానిని నిర్ణయించుటకు ఆయన ఎన్ని తరాలు వేచి చూచాడో మనము ఈరోజు సువార్తలో విన్నాం. ఆ పేర్లన్నీ వినటానికి కష్టంగా ఉన్నా కూడా ఏ విధముగా అబ్రహాము నుండి యోసేపు వరకు దావీదు వంశము ద్వారా యేసుప్రభు జన్మించాడో ఈరోజు సువార్తలో విన్నాం. అనగా దేవుడు ఎదురు చూచాడు, ఓపిక పట్టాడు. పుణ్యవతి సుగుణ స్త్రీ అయినటువంటి మరియ తల్లి జన్మించినంత వరకు ఈ లోకములో తన కుమారుణ్ణి పంపించడం కోసం ఆయన ఎదురు చూచాడు. అయితే ఒక విషయం మనం మరచిపోకూడదు, మరియ తల్లి యొక్క జననము గురించి మనకున్నటువంటి బైబిలు గ్రంథములో ఎక్కడా కూడా రాయబడలేదు. ఆమె ఏ విధముగా జన్మించింది, తన తల్లిదండ్రుల సంగతి కానీ మనము బైబిలు గ్రంథములో వినము. కానీ మన బైబిలు గ్రంథములో లేనటువంటి మరికొన్ని సువార్తలు ఉన్నాయి. ఆ సువార్తలలో ఒకటి పునీత యాకోబు గారు రాసినటువంటి సువార్త. ఈ పునీత యాకోబు రాసినటువంటి సువార్తను ప్రామాణిక బైబిలు గ్రంథములో తీసుకోనప్పటికీ కూడా 2వ శతాబ్దములో
ఈ సువార్త రచించబడినట్లుగా మనం వింటూ ఉన్నాం. ఈ సువార్తలో మరియ తల్లి యొక్క జననము గురించి మనం వింటూ ఉన్నాం. దీని ప్రకారం వివాహమాడిన 20 సంవత్సరాల వరకు మరియ తల్లి యొక్క తల్లిదండ్రులైనటువంటి అన్నమ్మ జ్వాకీము గారులకు సంతాన భాగ్యం కలుగలేదు. అయితే పునీత జ్వాకీము గారు మరియ తల్లి యొక్క తండ్రి ప్రతి సంవత్సరము యెరూషలేము దేవాలయమును దర్శించి బలులు అర్పించేవాడు, దేవాలయంలో కానుక ఇచ్చేవాడు. ఆ కానుక ఏమనగా గొర్రె పిల్లలు. అయితే 20 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టనందున ఆయన ఒక పండుగ సందర్భంలో ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయ అర్చకుడు జ్వాకీము గారి యొక్క కానుకను తిరస్కరించాడు. ఎందుకనగా నీకు సంతానము లేదు కాబట్టి నీవిచ్చేటటువంటి కానుక దేవునికి ప్రీతికరమైనది కాదు అని అందరి కానుకలను స్వీకరించినటువంటి ఆ అర్చకుడు జ్వాకీము గారి యొక్క కానుకను తిరస్కరింపగా జ్వాకీము గారు ఇంటికి తిరిగి వెళ్లకుండా తన యొక్క తనతో పాటు గొర్రెలు మేపేటటువంటి వారి వద్దకు వెళ్ళి దుఃఖిస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండగా దేవదూత ప్రత్యక్షమై అభయమునిచ్చింది. బైబిలు గ్రంథములో అనేక మందికి సంతాన వరాన్ని ప్రసాదించినటువంటి దేవుని యొక్క శక్తి నీలో కూడా ఉంటుంది అని చెప్పి నీకు ఒక కుమార్తె జన్మిస్తూ ఉంది, ఆమెకు మరియమ్మ అని పేరు పెట్టాలని చెప్పి. అయితే దీనికి గుర్తు ఏమిటి? అప్పటి వరకు ఫలించనటువంటి గర్భము ఇప్పుడు ఫలించబోతుంది అన్నదానికి గుర్తు ఏమిటి అని దేవదూత ఒక గుర్తునిచ్చింది. అదే మనగా బంగారు ద్వారము. బంగారు ద్వారము ఏమనగా ఆ పట్టణ ప్రవేశ ద్వారము ఉన్నటువంటి ద్వారము బంగారపు పూతతో చేయబడింది. దేవదూత చెప్పింది, నీవు వెళ్ళు. అదేవిధముగా ఇంటి వద్ద అన్నమ్మగారు దుఃఖిస్తూ ఉన్నారు. తన భర్త అయినటువంటి జ్వాకీము ఇంకా ఎంతసేపటికి తిరిగి రాలేదు అని ఆమె కూడా శోకిస్తూ ఉండగా అదే దేవదూత మళ్ళీ అన్నమ్మగారికి కూడా ప్రత్యక్షమై ఇద్దరికిచ్చినటువంటి గుర్తు ఏమనగా మీరు ఇద్దరూ వెళ్ళండి దేవాలయమునకు, అయితే మీరిద్దరూ కూడా కలుసుకునేటటువంటి స్థలము ఈ బంగారు ద్వారము వద్ద మీరు కలుసుకుంటారు అని గుర్తుగా ఆనవాలుగా దేవదూత చెప్పింది. వారు దేవదూత ఆదేశానుసారము వెళ్ళగా ఆమె చెప్పినట్లే ఇద్దరూ కూడా అక్కడే కలుసుకున్నారు. అది వారికి ఒక రూఢిగా ఒక నమ్మదగినటువంటి వార్తగా వారు స్వీకరించారు ఆనందముతో. మరి దేవదూత చెప్పిన విధముగానే పండంటి మరియ తల్లికి వారు గర్భమున అన్నమ్మ పునీతురాలు మోయగా మరియ తల్లి జన్మించిన తరువాత 3 సంవత్సరాల ప్రాయములో దేవాలయములో ఆమెను అక్కడే అర్పించారు అని చరిత్ర చెప్తూ ఉంది. అయితే 3 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు ఆమె దేవుని యొక్క సన్నిధిలోనే పెరిగిందని, ఆ తరువాత మరి ఏ విధముగా తనకంటే వయసులో వృద్ధుడైనటువంటి జోజప్ప గారిని వివాహమాడింది అనేది కూడా వివాహం నిశ్చయమైంది. నిశ్చయం అనగా అది వివాహముతో సమానము కానీ వారిరువురు కాపురము చేయకముందే ఏం జరిగిందో పవిత్రాత్మ శక్తి వలన మనందరికీ కూడా తెలుసు. ఈ విధముగా మరియ తల్లి యొక్క జననము ఒక అద్భుతము. దేవుడు తన శక్తి కలిగినటువంటి హస్తము ద్వారా మరియ తల్లి యొక్క జననానికి కారకుడయ్యాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ తల్లి యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది, నేను మొన్నీ మధ్య వేరే ఛానల్లో ఒకరు మరియ తల్లిని దూషిస్తూ ఉండటం చూచాను. ఏం చెప్తున్నాడంటే ఆ బోధకుడు, మనం ఫ్లైట్ దిగి వస్తాము, ఫ్లైట్ దిగి వచ్చిన తర్వాత ఫ్లైట్ దిగి వచ్చిన ట్రంప్ని
మనం ఆహ్వానిస్తామా? లేకపోతే ఆ ఫ్లైట్ను, ఆ ట్రంప్ను మోసుకొని వచ్చినటువంటి ఫ్లైట్ని మనం ఆరాధిస్తామా అని మరియ తల్లి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం నేను విన్నాను. అనగా ఈ బోధకుడు చెప్పేటువంటిది ఏమనగా, మనం యేసుప్రభుని మాత్రమే ఆరాధించాలి, నిజమే, కానీ మరియ తల్లిని మాత్రం మనం పట్టించుకోకూడదు. ఏ విధముగా మనం ఫ్లైట్ దిగి వచ్చిన అతిథిని స్వీకరించి ఆ విమానాన్ని మనం వదిలివేస్తామో అదేవిధముగా మరియ తల్లిని కూడా చేయాలి అని తప్పుడు బోధ చేయటం నేను విన్నాను. కానీ మీరు నా దగ్గరకు వచ్చి, వెలాంగిని ఫాదర్ గారండి, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే గౌరవం, కానీ మీ అమ్మతో మాకేంటండి పని అంటే, నేను అంటాను మా అమ్మను గౌరవించకపోతే నాకు కూడా నీ గౌరవం అవసరం లేదని అంటాను. యేసు ప్రభు కూడా అదే అంటారు. ఆ తర్వాత కొంతమంది మరియ తల్లిని తప్పుడు మాటలతో, మనం అరటికాయ తొక్కను తీసివేస్తాం, అరటికాయ మాత్రమే తింటాం అని హీనముగా ఆ తల్లిని దాంతో పోలుస్తున్నారు. కానీ అసలు తొక్క లేనిదే అరటికాయ ఉద్భవించదు, పుట్టదు. ఆ తర్వాత బైబిల్ గ్రంథములో సొలొమోను రాజు ఏం చేశాడని మనం రాజులు మొదటి గ్రంథం 2:13-22 మనం వింటూ ఉన్నాం. సొలొమోను తన తల్లి తన వద్దకు రాగానే నమస్కరించి, సాష్టాంగపడి నమస్కరించి, ఆ తర్వాత ఆమెను తన కుడి ప్రక్కన సింహాసనం వేసి కూర్చోబెట్టుకున్నాడు అని మనం వింటూ ఉన్నాం. ఈ రోజున మన కతోలిక బిడ్డలు ఈ తప్పుడు బోధనలతో, ఇతర సంఘాల వారు చేసేటటువంటి తప్పుడు బోధనల మాయలో పడిపోకూడదు. ఎందుకనగా మనందరికీ కూడా తెలుసు, ఆ బోధకుడు ఏ బోధకుడైతే చేస్తున్నాడో అతనికే తల్లి మీద గౌరవం లేదంటే ఇక ఆ బోధనలు నమ్మదగినవి కాదు అని మనందరము కూడా గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈరోజు సాక్షాత్తు దేవుడే తరతరాలుగా ఎదురు చూచాడు. అయితే ఈ బోధకులు చెప్తూ ఉండవచ్చు ఏమని, ఆమె కూడా అందరు తల్లుల్లాంటిదే కదా అని. నిజమే, ఆమె అందరు తల్లుల్లాంటిదే, కానీ ఆమె గర్భమున మోసినటువంటి కుమారుడు అందరి కుమారుడు లాంటి వాడు కాదు. తనకొచ్చేటటువంటి ఔన్నత్యము తన ద్వారా కాదు, తన కుమారుని ద్వారా వస్తుంది అని మన కతోలిక విశ్వాసులందరూ కూడా తెలుసుకోవాలి, దాన్నే ప్రకటించాలి. ఆమె అందరూ అమ్మల్లాంటిదే, కానీ తన కుమారుడు అందరు కుమారుల లాంటివాడు కాదు. తన కుమారుని వలన తనకు ఔన్నత్యం వస్తుంది అని ఈ రోజున మనందరం కూడా గ్రహించాలి. అందుకే రోమీలకు రాసిన లేఖ 8:28-30 మనం వింటూ ఉన్నాము. అదేమనగా, లోక ఆరంభమునకు ముందే దేవుడు తన చిత్త ప్రకారము తన యొక్క మహిమలో పాలు పంచుకోవటం కోసం మనలను ఎన్నుకొని ఉన్నాడు అని. అందుకే మరియ తల్లి యొక్క జననం యాదృచ్ఛికం కాదు, ఆమె యొక్క జీవితం ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. లోక సృష్టికి పూర్వమే ఆ తల్లిని ప్రభువు ఎన్నుకొని ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ప్రపంచ చరిత్రను, రక్షణ చరిత్రను మార్చినటువంటి రోజు ఈరోజు. మరి ఈ పండుగను మొదలు పెట్టినప్పుడు, ఆ తర్వాత ఈ పండుగకు 9 ముందు వెనక్కి వెళ్ళి మరియ తల్లి నిష్కలంకోద్భవి అని మనం 8 పండుగను కూడా చేసుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి మన భారతదేశమునకు వచ్చేసరికి ఈరోజు వెలాంగిని మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరి కరోనా వల్ల ఎవ్వరూ కూడా పుణ్యక్షేత్రాన్ని దర్శించలేము. అదేవిధముగా హైదరాబాదు పట్టణంలో ఖైరతాబాద్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ఆరోగ్య మాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము. మరి ఈ పుణ్యక్షేత్రాలను మనం దర్శించలేకపోయినా, ఈ పుణ్యక్షేత్రం వెలాంగిని మాత పుణ్యక్షేత్రం యొక్క చరిత్రను ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మంచిది. 16వ శతాబ్దములో ఒక హైందవ బాలుడు పాలు తీసుకొని పోతూ ఉన్నాడు తన యొక్క యజమాని దగ్గరకు. అయితే మార్గ మధ్యములో మరియ తల్లి అతనిని దర్శించి తన కుమారుని కోసం పాలు కావాలని అడిగినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ఆ బాలుడు మరియ తల్లికి పాలునిచ్చాడు. అయితే ఈ పాలు మోసుకొని ఇంటికి యజమాని దగ్గరికి వెళ్ళిపోయిన తరువాత యజమానుడు ఈ అబ్బాయి మీద కోపపడ్డాడు. ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఆ తర్వాత పాలెందుకు సగమే ఉన్నాయి అని చెప్పగా,
ఈ విధముగా మరియ తల్లి దర్శనమిచ్చి తన కోసం పాలు అడిగిందని చెప్పగా యజమానుడు ముందు నమ్మలేదు. కానీ ఆ పాలు కాగబెట్టడం మొదలుపెట్టినప్పుడు అది నిండు కుండలాగా మారి ఏమాత్రం లోటు లేకుండా కాగబెట్టకు ముందు ఉన్నటువంటి సగం పాత్ర అది నిండిపోయింది. అప్పుడు ఆ యజమానుడు హైందవుడైనప్పటికీ మరియ తల్లి గురించి ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు ఒక కుంటి బాలుడు మజ్జిగను అమ్ముకుంటూ ఉండేవాడు రోడ్డు ప్రక్కన. ఆ బాలునికి మరియ తల్లి దర్శనమై మజ్జిగ కావాలి తన కుమారుని కోసం అని అడుగగా ఈ కుంటి బాలుడు ఏమాత్రం సంకోచించకుండా మరియ తల్లికి ఆ మజ్జిగనిచ్చాడు. ఇచ్చి మరియ తల్లి ఈ బాలునికి ఒక పని చెప్పింది. నీవు పట్టణంలోకి వెళ్ళి ఫలానా కథోలిక ధనవంతుడు ఒకడున్నాడు, ఆ ధనవంతునికి చెప్పు మరియ తల్లి దర్శనమిచ్చింది ఈ ప్రదేశంలో ఒక దేవాలయం కట్టమని. కుంటి బాలుడు మరియ తల్లి చెప్పినట్లు చేద్దామని లెగవగానే తన యొక్క కాళ్ళు మామూలుగా ఉండి తన యొక్క కుంటిత్వాన్ని ఆ అబ్బాయి తొలగించుకొని సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆ పట్టణంలోకి వెళ్ళి మరియ తల్లి చెప్పిన విధముగా ఆ వ్యక్తి కలిసినప్పుడు ఆ వ్యక్తి ఏమాత్రం కూడా అసలు ఆలోచించకుండా సంకోచించకుండా ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత సుమారు 100 సంవత్సరాలకు పోర్చుగీసు నావికులు చైనా దేశం నుండి శ్రీలంక దేశం వెళ్తున్నారు బంగాళాఖాతం మీదుగా ఒక ఓడలో. అయితే ఆ రోజుల్లో మరి మనకు GPS కానీ అటువంటివి ఏమీ కూడా లేవు. ఆ ఓడ సముద్రములో అలలో చిక్కుకొని ఉండగా కథోలిక విశ్వాసులైనటువంటి వీరు మూకరించి ప్రార్థించారు, మరియ తల్లికి మొరపెట్టారు. అమ్మా, నీ శక్తి వలన, నీ నామం వలన మేము ప్రాణాలతో బయటపడి ఈ తుఫాను నుంచి సురక్షితముగా ఎక్కడైతే తీరము చేరుతామో అక్కడ నీ పేరున గుడి కడతామని వీరు మొక్కుకున్నారు. మరి ఆ ఓడ తుఫాను నుంచి తప్పించబడి కరెక్ట్గా అక్కడ అప్పటికే ఉన్నటువంటి వెలాంగిని పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి చిన్న కట్టబడినటువంటి 100 సంవత్సరాల క్రితం కట్టబడిన ఈ గుడి దగ్గరకు వచ్చి చేరుకోవటం ఏమాత్రం అది యాదృచ్ఛికం కాదు, అది మరియ తల్లి యొక్క శక్తి. మరి అక్కడ వారు వెంటనే వారు మరియ తల్లికి వాగ్దానం ఇచ్చినటువంటి విధముగా సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. ఈ విధముగా ఈ 3 అద్భుతాలు వెలాంగిని మాత పుణ్యక్షేత్రములో జరిగినట్లుగా చరిత్ర మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. మరి ఈ రోజున ఆ తల్లి యొక్క జన్మదినం ఆరోగ్య మాతగా, వెలాంగిని మాతగా, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్గా మరియ తల్లిని మనం పిలుచుకుంటున్నాం. మరి ఈ కరోనా సంక్షోభ సమయంలో ఈ పండుగ ఎంతో ప్రాధాన్యత కలిగినది. అనేక లక్షల మంది కరోనా వలన వ్యాధికి గురవుతూ ఉండగా ఆరోగ్య మాతకు మనం మొరపెట్టాలి, ఆరోగ్య మాతను మనం వేడుకోవాలి. ఆ తల్లి తన యొక్క శక్తివంతమైన వేడుదల ద్వారా వ్యాధిగ్రస్తులందరినీ కాచి కాపాడునట్లుగా, తిరిగి స్వస్థతను ప్రసాదించునట్లుగా ఈ పవిత్ర పూజలో వేడుకుందాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను, పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళము దిగి 3 నాడు చనిపోయిన వారిలో లేచెను, పరలోకమునికి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మన తిరుసభ అంతటికి తల్లిగా భగవంతుడు మరియ తల్లిని ప్రసాదించి ఉన్నాడు. ఆమె విశ్వమాత, శ్రీసభ మాత, కుటుంబాల మాత, మనందరి తల్లి. మరి ఆమె యొక్క మహోత్సవం రోజున
మనందరి కోసం ప్రార్థించమని మన యొక్క విన్నపములను కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాది దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, మరియ తల్లిని మా అందరికీ తల్లిగా ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. రక్షణ చరిత్రను మార్చినటువంటి రోజు ఆమె యొక్క జననం. ఆమె యొక్క జననోత్సవాన్ని ఈరోజు మేము కొనియాడుతూ ఉండగా పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించి జ్ఞానస్నానం పొందినటువంటి మేమందరము ఏ విధముగా తిరుసభను తల్లిగా కలిగి ఉన్నామో, విశ్వవ్యాప్తముగా ప్రజలందరూ మరియ తల్లిని తల్లిగా చూసేటటువంటి నేత్రములను, హృదయములను అనుగ్రహించమని మరియ తల్లి యొక్క వేడుదల ద్వారా ప్రార్థన చేద్దాం. మీ యొక్క సమాధానం, అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. మన రెండు తెలుగు రాష్ట్రాల కోసం, అదేవిధముగా తెలుగు కథోలిక క్రైస్తవులు ఎక్కడ ఉన్నా కూడా విశ్వవ్యాప్తంగా వారందరూ ఆ తల్లి చేత ఆశీర్వదించబడి ఆ తల్లి యొక్క శక్తివంతమైన, అద్భుతమైనటువంటి వేడుదల ప్రార్థన ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుగ్రహాలు పొందినట్లును మన నాయకులను, మన అధికారులను కూడా దీవించమని అందరం మరియ తల్లి వేడుదల ద్వారా వేడుకుందాం. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. ఆరోగ్య మాతగా ఆ తల్లి అనేక లక్షలాది మందికి లూర్దు నగరములో కానీ ఇతర పుణ్యక్షేత్రాలలో స్వస్థతను ప్రసాదించింది. మరి ఈ కరోనా సంక్షోభ సమయంలో కరోనా వ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆ తల్లి యొక్క శక్తివంతమైన వేడుదల ప్రార్థనకు అప్పగించుదాం. ఆ తల్లి యొక్క వేడుదల ప్రస్తుత అనారోగ్యము నుండి ప్రపంచాన్ని కాపాడునట్లును మరి ఈ వ్యాధి బారిన పడిన వారిని, దీని వలన కుటుంబ సభ్యులను, ఉద్యోగాలను, ఆస్తిపాస్తులను, సత్సంబంధాలను, శాంతి సమాధానాలను కోల్పోయినటువంటి కుటుంబాలను కూడా మరియ తల్లికి అర్పించి వేడుకుందాం. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. దివ్యవాణి టీవీ కోసం ప్రార్థన చేద్దాం. ఏ విధముగా మరియ తల్లి 9 మాసాలు దైవ వాక్కును గర్భమున మోసేటటువంటి పల్లకిగా మారిందో, మరి దివ్యవాణి టీవీ ప్రస్తుతం ఆ దైవ వాక్కును ప్రపంచమంతటా కూడా మోస్తుంది. ఇంటింటికి, గృహానికి ఈ రక్షణ చరిత్రను తీసుకుని వెళ్తూ ఉంది. మరి మన దాతలందరూ కూడా వారి యొక్క మంచి మనసుకు గాను మరియ తల్లి చేత దీవించబడాలని, ఆ తల్లి యొక్క వేడుదల ద్వారా దైవాశీస్సులు పుష్కలముగా తమ కుటుంబాలలో పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. నిరాకర రూప నిరాధారణ చేయక, నీ స్తుతులు సాకార రూపు జూచి, నీ దీవెనలొసగుమా నీ దివ్య పూజలు, నీ దీవెనలొసగుమా నీ దివ్య పూజలు, నిరాకర రూపా
మొక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగ మాదిరి రసము తెచ్చి అర్పించన మకరందం మొక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగ మాదిరి రసము తెచ్చి అర్పించన మకరందం మనసంత పరిమళము తనువంత మధురిమను మనసంత పరిమళము తనువంత మధురిమను పూచే మనుగడలో అర్పింతు దేవ సమర్పింతు దేవా నిరాకర రూప నిరాధారణ చేయక నీ సుతు నీలలు సాకార రూపు చూచి నీ దీవెనలో సగుమా ఈ దివ్య పూజలు నీ దీవెనలో సగుమా ఈ దివ్య పూజలు నిరాకర రూపా సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్టక్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణ నీకు ప్రీతి పాత్రమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ జననమును కొనియాడుచు నీ నామమును స్తుతించి మహిమ పరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. Bye.
పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిందియున్నవి మహోన్నతమున జయ జయ ధ్వానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చినివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసికొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు ప్రసిద్ధ మరియమ్మతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకుచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. రండి రా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై
రండిరా రండి దైవ జనమ ధన్యమైన మన ప్రభుని విందుకై రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఆహారముక రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుక విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రారండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రారండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితోనో కొనగా పరుగున రారండి ప్రీతితోలో కొనగా పరుగున రారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రారండి వరములు పొందుటకై వడివడిగా రారండి వరములు పొందుటకై ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీ శ్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగను రక్షణ ఉషోదయమును ఉండెను. కనుక నీ శ్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో పండుగ పూజ ఉంటుంది. మరి సాయంత్రం 5:15 జపమాల ప్రత్యక్ష ప్రసారం మన దివ్యవాణి టీవీ ఛానల్ చైర్మన్ వరంగల్ పీఠాధిపతులు మహాఘనత వంచిన ఉడుమల బాల ఏలినవారు మన మధ్యకు వస్తారు జపమాలను నడిపించుటకు. అదేవిధముగా జపమాల ముగిసిన తర్వాత మహోత్సవ పూజను అర్పించుటకు. మరి మీరు జపమాలను కానీ దివ్య బలి పూజను కానీ అర్పించుకొని మీ కుటుంబం తరపున ఆరోగ్యమాత వెలాంగిని మాత దీవెనలను పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో మీ అందరికీ మరియ తల్లి జననోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాము. మరి చాలామంది మరియ తల్లి పేరు పెట్టుకుని ఉన్నారు, లూర్దు మాత. అదేవిధముగా ఈరోజు ప్రత్యేకముగా మనము కొనియాడేటటువంటి పేర్లు వెలాంగిని అనేటటువంటి పేరు, అదేవిధముగా ఆరోగ్యమ్మ, ఆరోగ్యరెడ్డి, ఆరోగ్యం, ఈ పేర్లు ప్రత్యేకముగా మరియ తల్లిని కొనియాడుతూ ఉన్నారు. మరి మా తల్లిదండ్రులు కూడా నాకు వెలాంగిని మాత పేరు పెట్టారు. ఎందుకంటే మరియ తల్లి అంటే ఎంతో ప్రేమ మా కుటుంబంలో. మరి మా తమ్ముడికి కూడా సాగర మాత పేరు పెట్టారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మేము ఇంకా వెలాంగిని వెళ్ళాల్సిన పని లేదు, సాగర్ వెళ్ళాల్సిన పని లేదు, ఇద్దరు మా ఇంట్లోనే ఉన్నారని. మరియ తల్లికి ఆ విధముగా అనేక కుటుంబాలు ఆ తల్లి పేరుని పెట్టుకుని ఉన్నారు. మరి వారందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు, దీవెనలు అందిస్తూ ఉన్నాము. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ మదర్ మేరీ. దైవాశీస్సుల కోసం మీ యొక్క శిరములను వంచి ప్రార్థించుడు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపార స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత జననోత్సవమును ఘనముగా కొనియాడుటకు మీరు ఆధ్యాత్మిక ఆనందములను, వసగువరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
ఆరోగ్యమాత రావమ్మ మమ్ముల ప్రోవగరావమ్మ